ఎస్ ఏఎల్పీ లీడర్ బట్టి విక్రమార్తో మనం లైవ్ డిబేట్ కొనసాగిస్తున్నాం ఎస్ క్షేత్రస్థాయి పరిశీలించింది అసెంబ్లీ సమావేశాలను కూడా చూసి బట్టి గారు రెవెన్యూ యాక్ట్ వల్ల తెలంగాణలో చాలా మార్పు రాబోతోంది చాలా ప్రయోజనం కలగబోతోంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పేది సో మీ వాదన ఏంటి అంటే ఏంటంటే రెవెన్యూ యాక్ట్లో కొత్తగా వచ్చింది దేంట్లో ఇందులో అద్భుతాలు ఎట్లా జరుగుతాయి రెవెన్యూ ఇంతకుముందు చెప్పినటువంటి అన్నారు కదా రెవెన్యూ ప్రక్షాళన రెవెన్యూ అప్డేషన్ ప్రోగ్రామ్ అని చెప్పారు చూడండి పోయినసారి ఎన్నికలకు ముందు దానికి దీనికి తేడా ఏంటి ఈ యాక్ట్లో ఉన్నటువంటి భూముల్ని ధరణి అనేటువంటి వెబ్సైట్లో ఎంటర్ చేస్తున్నామని అని చెప్పారు గతంలో ఇంకో వెబ్సైట్లో ఎంటర్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఇంకో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తున్నారు ఇంతమంది కొత్తగా దీంట్లో ఏముంది చట్టం అంటే చట్టం అంటే కొత్తగా భూములు ఏమైనా తీసి పంపిణీ చేసేయో లేకపోతే భూములు ఏమైనా రిస్ట్రిక్ట్ చేసేయో లేకపోతే భూములకి ఫలాన ఫలాన దానికి యూసేజ్ కోసం ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నామని అని చెప్పడం తప్ప అది చట్టం వస్తుంది ఉన్నదాన్ని మార్చి ఇంకో రకంగా చేస్తే ఇప్పుడు ఉన్నదాన్ని ఆస్టిజ్గా మీరు పేపర్ మీద ఎక్కించే బదులు సిస్టమ్లో ఎంటర్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ డిజిటలైజ్ చేస్తున్నారు డిజిటలైజ్ చేయటం అనేది దాంట్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఎట్లా చెప్తారు సమగ్ర సర్వే దీంట్లో సమగ్ర సర్వే చేస్తాం ఇక పాస్బుక్తో కూడా సంబంధం లేదు ఆన్లైన్ క్లిక్ చాలు చూడొచ్చు అంటున్నారు అది అదేంటి డిజిటలైజ్ చేసి ఎంటర్ చేస్తున్నాం అంటున్నారు దాంట్లో చట్టంలో ఏమో చట్టం అంటే ఏంటి కొత్తది ఇంకోటి తీసుకొని రావటం దీంట్లో కొత్త తీసుకొచ్చేది ఏముంది కాగితాల మీద చూసే బదులు సిస్టంలో చూస్తామని చెప్తున్నాం టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ తప్ప కొత్తగా ఏముంది దీంట్లో సర్వే అండ్ సెటిల్మెంట్ అండ్ సెటిల్మెంట్ అది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి సెటిల్ చేస్తా ఉన్నారు అది రెవెన్యూ ఉన్న పాత చట్టాల్లో కూడా చేసుకోవచ్చు దాన్ని కొత్త చట్టంలోనే పొందుపరిచాము ఇంతకుముందు లేదంటే లేదుగా దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు కాకపోతే వీళ్ళు చేసిన దాంట్లో కొత్తగా చేసింది ఏంటంటే కొత్తగా చేసింది ఏంటంటే పట్టదారు కాలము అనుభవదారు కాలం ఉండే దాంట్లో అనుభవదారు కాలం అన్ని పూర్తిగా ఎత్తేసారు అది ఒక్కటే వీళ్ళు చేసింది రైట్ కొత్తగా ఇదేం అద్భుతం దీంట్లో ఏం అద్భుతం ఉంది నాకు తెలియక గ్రామస్థాయిలో వీఆర్వోలు వీళ్ళందరి వ్యవస్థ వెళ్ళాలి అయితే ప్రచారి ఎస్ కుళ్ళిపోయి ఉంది దాని అంతా కూడా సంస్కరిస్తున్నాం ఎట్లాంటి కష్టం కూడా ఉండదు అనేటువంటిది వారు వాదన రైట్ 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 అండి అవును ఇప్పుడు వీఆర్ఓలు ఇప్పటికే సిస్టంలో ధరణి దాంట్లో ఎంట్రీ చేశారు మొన్న ల్యాండ్ రూవిన్ అప్డేషన్ ప్రోగ్రామ్లో ఎస్ కొత్తగా ఇప్పుడు వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఏం లేదు అదంతా కూడా ఆ సాఫ్ట్వేర్ కీ అంతా కూడా ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ పైన ఉన్న అధికారి దగ్గరనే ఉంది విఆర్ఓలో పాత్ర ఏం లేదు ఇక దాన్ని మార్చడానికి తెరవటానికి ఓపెన్ చేయడానికి కూడా ఉన్నదల్లా ఎంఆర్ఓలు కలెక్టర్లు జేసీలు వాళ్ళ దగ్గరే సో ఇప్పుడు నువ్వు వాళ్ళు ఉంచినా తీసేసినా వాళ్ళు వచ్చి మార్చేదేం లేదు దాంట్లో మార్చినా చేసినా ఇక రేపు భవిష్యత్తులో ఎంఆర్ఓలో జేసీలో కలెక్టర్లోనూ మార్చుకోవాలి సో వాళ్ళనేం తీసేయలేదు వాళ్ళని అట్లాగే ఉంచావుగా నువ్వు గతంలో కూడా ఎవరైనా ఎంట్రీ చేయాలన్నా పాస్బుక్ ఇవ్వాలన్నా పాస్బుక్ తొలగించాలన్నా ఎంఆర్ఓను ఆర్డీఓ సంతకం చేస్తేనే తప్ప విఆర్ఓ సంతకం చేస్తే ఎక్కడ పాస్బుక్ ఇవ్వలేదు కదా పాస్బుక్ సంతకం ఎంఆర్ఓ ఆర్డిఓనే సో ఇదంతా ఏంటంటే ఒక బహానో చె అద్భుతాలు అదే ఏంటి ప్రత్యేకంగా ఇవి కాకుండా ఇంకేదైనా కొత్తగా ఉన్నాయో చెప్పను నేను మాట్లాడి కాకుండా ఇప్పుడు రెవెన్యూ అప్డేషన్ ప్రోగ్రామ్ లో క్లియర్గా ఉన్నటువంటి భూములన్నీ పార్టీఏలో ఎక్కిచ్చేసి సాఫ్ట్వేర్లో ఎంటర్ చేశారు పాస్బుక్లు ఇచ్చారు దాన్నే గా ధరణి సాఫ్ట్వేర్లో కూడా ఎక్కిచ్చేశారు లిటిగేషన్లో ఉన్న పార్ట్ బీ భూములు అట్లాగే ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి వాటిని ఎట్లా చేస్తారని ఇంతవరకు కొత్త చట్టంలో కూడా చెప్పలే దాన్ని ఎవరు ఎంటర్ చేస్తారు ఎవరు సాల్వ్ చేస్తారు చూద్దాం సార్ అమలు ఎందుకు అసలు ఇన్ని రోజులు సాల్వ్ చేయడం అమలు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి వస్తాయి కూడా చూద్దాం సార్ ఫైనల్ గా వస్తున్నాను సార్ ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఇవాళ ఇల్లు ఇవే ఇళ్ల పరిశీలన కావచ్చు లేదా మంత్రి కేటీఆర్ రోజు హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టి సమావేశాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు గ్రేటర్ పైన మరొకసారి జెండా ఎగరవేస్తామని చెప్పి చాలా భీమాగా చెప్తున్నారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది హైదరాబాద్ గ్రేటర్లో గట్టి పోటీ ఇస్తాం మేము గెలుస్తాం కూడా చాలా కానీ హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి గ్రామలు తొలగిపోతున్నాయి నగర ప్రజలకు కూడా ఓ ఎస్ ఎస్ అండి వారు చెప్పారు కేటీఆర్ గారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఆరు సంవత్సరాల్లో అన్నారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసామన్నారు అంటే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము జీతాలు అయ్యి కాకుండా ఏదండి నిన్న మొన్న వర్షం పడగలను చూసాం కదా నగర అభివృద్ధి అంతా నిన్న మొన్న వర్షం పడగలను చూశాం టోలి చౌక్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ లేకపోతే నిన్న ఆ మ్యాన్ హోల్లో పడి పాప అమాయకులను చిన్న పాప చనిపోయినటువంటి విషయం కానీ చూసాం మనం మీ డెబ్బై రెండు వేల కోట్ల అభివృద్ధి ఒక వర్షం పడంలో రోడ్లన్నీ కొట్టుకొని పోతున్నాయి కనిపిస్తే ఉంది ఏ సార్ జీహెచ్ఎంసీ సంబంధించి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా లేకపోతే పొత్తులు ఉంటాయా ఎట్లాంటి ఏదైనా వ్యూహం ఆల్రెడీ సిద్ధం చేశారా సార్ ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఆ వ్యూహాలు కానీ నిర్ణయాలు కానీ అన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూర్చొని వాళ్ళు నిర్ణయం చేస్తారో దాన్ని మేమంతా అమలు చేస్తాం రైట్ సార్ ఫైనల్గా తలసాని గారు జాబితా పంపిస్తామంటున్నారు పంపిస్తే పరిశీలిస్తారా లేకపోతే ఇంకా ఈ సవాల్ కట్టుబడి ఆయనే వచ్చి చూపించాలంటారా ఏం చెప్తారు నాకు తెలిసి వారే వచ్చి చూపిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా లక్షలు చూపిస్తానని సభలో చెప్పారు మా ఇంటికి వచ్చి చెప్పారు మీడియాలో చెప్పారు అన్ని చోట్ల చెప్పారు ఆయనే చూపిస్తానని వారు చూపించేంతవరకు నేను చూస్తానని కూడా చెప్పాను అప్పుడే వారు రారని నేను ఎందుకు అనుకోవాలి వాళ్ళు వచ్చి చూపిస్తారని నగరంలో లక్షలు చూపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను రేపు కూడా ఎదురు చూస్తారా ఆయన వస్తారని అనుకుంటున్నారా యా లక్షలు చూపించాలి కదా వాళ్ళ సవాళ్ళు రైట్ సార్ చూద్దాం నిజంగా లక్ష్యం పంపిస్తా అంటే పంపిస్తానండి లిస్టు ఎస్ చూద్దాం సార్ లక్ష్యలు వాళ్ళ వచ్చి చూపిస్తారు లక్ష్యలు ఉంటే ఇవాళ నగరంలో చూపించేవాళ్ళు కదా ఊరు బయటకి ఎందుకు తెలిసిపోయేవాళ్ళు ఇవాళ నగరం బయటకి నన్ను నగరంలో చూపించేవాళ్ళు కదా ఇవాళనే రైతు చూద్దాం సార్ వాళ్ళు జాబితా పంపించేసి మిమ్మల్ని చూసుకోమంటారా లేకపోతే రేపు కూడా వస్తారా మొత్తానికైతే సవాల్ని సేకరించడమే కాదు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు ఇటీవల కాలంలో ఇదొక మంచి పరిణామంగానే చూడాలి రెండు వర్గాలు కూడా వీళ్ళు పరిశీలించడం అయితే సో చూద్దాం ఫైనల్గా ప్రజలు కూడా అన్నింటినీ కూడా పరిశీలిస్తారు కాబట్టి ఎస్ ఇది బట్టి గారితో స్పెషల్ లైవ్ డిబేట్ రేపు మరో ఆ సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తాం స్టేట్ ఎంటోన్ ఎస్